ఈసారి ఎన్నికల్లో సామాజిక కోణంలో జనంలోకి వెళ్లాలనుకుంటున్నా. మద్యం పంచకుండా ఎన్నికల్లోకి వస్తా, ఆదరించండి. మహిళలు విద్యావంతులు ఆలోచిస్తే రానున్న 5 ఏళ్లలో నియోజకవర్గంలో మద్యం వ్యసనం లేకుండా చేస్తా అంటూ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రానున్న ఎన్నికల్లో తాను వ్యవహరించే పద్ధతిని విద్యార్థులతో పంచుకున్నారు. సెయింటెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జాతీయ సైన్స్ ఫెస్ట్ వైభవ్ 2019లో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా కనీసం 200 మందికి స్వయం ఉపాధి కల్పిస్తానని చెప్పారు. ఎక్కడ బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయకుండా మద్యం నియంత్రణతోనే తాను ఉపాధి అవకాశాలను సృష్టించగలని హామీ ఇచ్చారు. వైభవ్ సభలో సెయింటెన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ వి రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపల్ పి రవికుమార్ పాల్గొన్నారు. ఈ వార్షికోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథి ఆమంచి కృష్ణమోహన్ గారికి, వేదికను అలంకరించినటువంటి సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీ బాడీ మెంబర్స్కి, ఈ కాలేజీ ప్రిన్సిపాల్స్కు, ఫ్యాకల్టీ మెంబర్స్కు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థి విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరియు వైభవ్ 2019 ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు రాఘవేంద్రరావు గారు, వర్మ రామకృష్ణ గారు, లక్ష్మణరావు గారు, వండిరాజు గారు, ఉమామహేశ్వరరావు గారు, పెద్దలు సుబ్బారావు గారు, డైరెక్టర్ సుబ్బారావు గారు, రమణమూర్తి గారు, అదేవిధంగా కోట్సరావు గారు, సత్యనారాయణ గారు, ఏసీపీ సురేందర్ గారు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా కజిన్, అదేవిధంగా ఈ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి రవికుమార్ గారికి, ముఖ్యంగా మై డియర్ స్టూడెంట్స్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు, మీడియాకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది వైభవ్ 2019 రెండో రోజు ప్రోగ్రాం. బహుశా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ స్పోర్ట్స్ లో మీరు పెర్ఫామ్ చేసినట్టు మీకు అవార్డ్స్ ఇచ్చే బహుమతులు ఇచ్చేటటువంటి కార్యక్రమం కానీ, మీరందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిన్న కానీ ఇవాళ కానీ జరుపుకోవడం జరిగింది. అయితే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం, చీఫ్ గెస్ట్ గారు అయినటువంటి నాతో పాటు కాలేజ్ ప్రమాణాలు పాటించకపోతే ఆటోమేటిక్ గా క్లోజ్ చేపిస్తే వీళ్ళు కూడా ఇంకా డెవలప్ చేసుకుంటే దానికి మించినటువంటి సదుపాయాల కల్పంతో మంచి ఎడ్యుకేషన్ ని అందించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే చాలా కాలోకృతమైంది, మీకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేశారు. ఇది ఎలక్షన్ టైం కాబట్టి నేను ఓట్ల గురించి ఏం చెప్పలేదు. ఒకే ఒక మాట, మీ అందరి సాక్షిగా మీ పిల్లలు కానీ, అదేవిధంగా ఈ ఛానల్ చూసేటటువంటి ఈ న్యూస్ వర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు ప్రజలకి నేను తెలియజేసేది ఏంటంటే, నేను తెలియజేసేది ఏమంటే ఈ ఎలక్షన్లో నేను ఒక సామాజిక దృక్పథంతో కూడుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మీరు దానికి సపోర్ట్ చేయాలని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను. అదేమంటే ఒక్క చుక్క కూడా లిక్కర్ ఇవ్వకుండా ఈ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేయాలని. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేదా? అదేవిధంగా మీరు కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, ఆలోచించండి. కానీ ఇవాళ మేమందరం మాటలు చెప్పే కన్నా మార్పు అనేది ఎక్కడో చోట నుంచి రావాలి కాబట్టి నేను 2014లో కూడా లిక్కర్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రెషర్ లో మా వాళ్ళు ఎవరన్నా చేసి ఉంటారో, నేను ఈవెన్ ఈసారి అది కూడా నేను జాగ్రత్తగా తీసుకుని నేను ఓపెన్ గా చెప్తున్నా, రెండు వర్గాలు నాకు సపోర్ట్ చేయండి. ముఖ్యంగా మహిళలు, నేను ఎట్టి పరిస్థితులు నా జీవితంలో ఎవరు, ఎందుకంటే మేము సమాజం బాగుపడాలి, ఒక మార్పు రావాలి, ఒక సానుకూలమైనటువంటి మార్పు రావాలని మాటలు చెప్పే క్రమంలో అది క్రియ రూపంలో చర్య రూపంలో జరగనప్పుడు అది మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది, చెప్తే పెద్ద ప్రయోజనం ఉండదు. దీన్ని నిజాయితీ కలిగినటువంటి వయసు కలిగినటువంటి మీరు స్టూడెంట్స్ గా మీ తల్లి సంవత్సరం నేను కనీసం 200 మందికి నిరుద్యోగ యువకులకు
ఉపాధి కల్పించడానికి ప్రత్యక్షంగా 200 మంది కంటే 5 సంవత్సరాల టెన్యూర్లో 1000 మందికి ఈ ఒక్క కాజ్ తోటి ఉపాధి కల్పించాలని, అందులో అబ్బాయిలు 100 మంది ఉంటే కనీసం అమ్మాయిలు చదువుకొని వస్తే నా దగ్గరికానే అర్జీ పెడితే ప్రతి సంవత్సరం 200 మందికి నేను ఉపాధి కల్పించేది ప్రత్యక్షంగా. మళ్ళా బ్యాంకు లోన్తో సంబంధం లేకుండా అది గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సబ్సిడీ కావచ్చు, సపోర్ట్ చేయాలని చెప్పి మహిళలు కానీ లేకపోతే జెంట్స్ ఎవరైతే ఉండారో సమాజంలో మార్పు కావాలనుకున్న వాళ్ళు మీరు దాని నన్ను సపోర్ట్ చేస్తారని, ఆ రకమైనటువంటి సామాజిక పరమైనటువంటి మార్పుకి మీరు శ్రీకారం చుడతారని చెప్పి నేను యాక్చువల్ గా ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి నాకు మాత్రమే ఓటేమని చెప్పి అడిగే స్వార్థపరిని కాదు నేను. మీకు అంతరాత్మను ప్రశ్నించుకొని ఎవరికైనా మీరు ఓటేసుకోవచ్చు, కానీ ధర్మంగా మనం ఓటడగాలి. ఒక సామాజిక స్పృహతోటి మీ మద్దతు కోసం నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు సపోర్ట్ చేసే దానికోసం ఇక్కడ నేను మీ అందరిని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, మరి ముఖ్యంగా మహిళలు 100% ఓట్లు నాకేమని అడగట్లేదు, నేను దయచేసి నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేయండి. మీ దగ్గర ఇంటి దగ్గర ఎవరైనా ఆ డిస్కషన్ వస్తే ఎస్ కృష్ణమోహన్ రేపు ఒక పార్టీ తరఫున కంటెస్ట్ చేయబోతున్నాడు, తీసుకున్న నిర్ణయం మన కుటుంబానికి రోజు నుండి విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడేదానికి అవకాశం కల్పిస్తున్నటువంటి, లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నడుపుతున్నటువంటి, ముఖ్యంగా ఇక్కడే పూర్తిగా మొత్తాన్ని తన వ్యవస్థ మొత్తాన్ని ఇక్కడే ఖమ్మం జిల్లా నుంచి వచ్చి మనలో పూర్తిగా ఒక వ్యక్తిగా సేవా దృక్పథంతో కలిసిపోయినటువంటి రామకృష్ణ లక్ష్మణరావు గారు, వీళ్ళిద్దరినీ వారిని నిరంతరం వాళ్ళు అనుకుని నడిపించే రాఘవేంద్రరావు గారు కావచ్చు, పెద్ద ఆయన రామ వెంకటేశ్వర గారిని, వాళ్ళ ఇతర ఫ్రెండ్స్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కాలేజీ ఇంకా మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.